అతని పేరు వింటేనే తనలో ముందు వణుకు పుట్టుకొస్తుంది. దేనికి? అసలు తనని అతడు గుర్తించాడా? ఆనాడే మరిచిపోయాడా? గుర్తించుంటే కనీసం మందహాసమైనా చేయకుండా ఉంటాడా? అంత ముఖం గంటు పెట్టుకున్నట్టు తల వంచుకుని వెళ్ళిపోయాడెందుకు? ఎప్పుడూ ఆ వ్యక్తి ముఖం సీరియస్గా ఉంటుందే తప్ప ఏనాడు సాత్వికంగా ఉంది? తను మద్రాసులో ఎలా ఉండిపోయిందో అతను పుష్పగిరిలో అలా ఉండిపోయాడన్నమాట. ఇప్పుడు తనని ఎక్కడన్నా పలకరిస్తే ఏం చెప్పాలి? ముందు గిరిబాలకి ఏం సమాధానం చెప్పాలి? తామిద్దరూ మాట్లాడుకుంటుండగా చూస్తే తామింతకు మునుపు పరిచయస్తులని వారికి తెలియకుండా జాగ్రత్త పడాలి. కొత్తగా తామిద్దరూ ఇప్పుడు ఇక్కడ పరిచయం అయినట్టుగానే ప్రవర్తించాలి. అతను మళ్లీ రాకపోతే ఇబ్బంది లేదు. వస్తే వస్తే ఏం అనాలి, ఏం మాట్లాడాలి? భగవంతుడా, విశ్వజిత్ రాకుండా ఉండాలి. వచ్చినా తన దారిని తను వెళ్ళిపోవాలి గాని తనని మట్టుకు పలకరించకూడదు అనుకుంది. ఎక్కడో దేవుడు ఉంటాడు అన్న నమ్మకంతోనే. ఇతను సైంటిస్ట్ విశ్వజిత్. జయేంద్ర పరిచయం చెవుల్లో మారుమ్రోగుతోంది. కానీ విశ్వజిత్ తనని పరిచయం చేస్తున్నప్పుడు చూసిన చూపు, ఆ తర్వాత అతను తల వంచుకుని వెళ్ళిపోయిన తీరు ఆమె గుండెల్లోంచి సూటిగా దూసుకుపోయి ఆమెని కలవరపెట్టసాగాయి. ఆనాడు ఎలా ఉన్నాడో ఈనాడు అలాగే ఉన్నాడు తప్ప అతనిలో పెద్ద మార్పేమీ లేదు. చివరికి పుష్పగిరిలో ఇలా స్థిరపడి ఉండడం అతనికే చెల్లింది. ఏముంది, మొండివాడు రాజు కంటే బలవంతుడని ఒక సామెత ఉండనే ఉందిగా అనుకుంది అక్కసుగా. ఆమె మనసంతా విశ్వజిత్ని గురించిన ఒకనాటి పరిచయ స్నేహాల్లోకి వెళ్ళిపోయింది. భార్గవి తండ్రి వెంకటేశ్వరరావు అసలు సిసలైన ఆంధ్రుడు. సాక్షాత్తు సర్కారు జిల్లావాడు. పల్లెలో, అది కృష్ణా జిల్లాకు ముఖ్య పట్టణమైన బందరుకు చేరువుగా ఉన్న పెడనలో పుట్టి పెరిగినవాడు. అక్కడ అతనికి కొంత పొలం ఉంది. అది పిత్రార్జితం. దాన్ని బుద్ధిగా చూసుకుంటూ తను కూడబెట్టిన ధనంతో కొన్నది ఒక తోట. ఆ తోట మీద పంటల మీద వచ్చే డబ్బు చేత పట్టుకుని ఒక మిత్రునితో కలిసి మద్రాసుకొచ్చి వ్యాపారం పేరుతో అక్కడ మకాం పెట్టి చివరకు తమిళదేశంలో స్థిరపడిపోయిన వ్యక్తి. ఆస్తిని భార్యని వెంటబెట్టుకుని మద్రాసులో భార్య పోయినా ఆమె కన్న ఆడపిల్ల భార్గవిని ఆస్తిని రెండు కళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన ధీశాలి. భార్గవి యవ్వనంతో మిస్మిస్లాడిపోతూ బిఏ ఫైనల్ పరీక్ష రాసి రిజల్ట్స్కి ఎదురుచూసే సమయంలో తండ్రి వెంకటేశ్వరరావు ప్రయాణ సన్నాహంలో కనిపించాడు. ఎక్కడికి నాన్నగారు ప్రయాణం అని అడిగింది. పెడన వెళుతున్నాను. అలా అయితే నేను కూడా వస్తాను నాన్నగారు. ఎలాగో పరీక్షలైపోయాయి, ఒక్కతిని ఇక్కడ ఉండాలంటే బోరుగా ఉంటుంది అంది భార్గవి. అయితేరా, బట్టలు సర్దుకో అన్నాడు రావుగారు. ఆ మాట తండ్రి అనడమే ఆమెకి మహదానందం. వెంటనే బట్టలు సర్దుకుంది. వెంకటేశ్వరరావు కూతుర్ని వెంటబెట్టుకుని పెడనొచ్చాడు. అంత క్రితం పెడనలో తండ్రిచ్చిపోయిన చిన్న పెంకిళ్ళుండేది. తోట కొన్నాక వ్యాపారం మద్రాసులో ప్రారంభించి నాలుగు డబ్బులు కళ్ళజూశాక ఆ పెంకిళ్ళు అమ్మేసి తను కొన్న తోటలో రెండు డాబా గదులు వేసుకున్నాడు. ఆ రెండు గదుల ఇంటికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. అతను భార్గవిని వెంటబెట్టుకుని పెడనొచ్చేసరికి గోధూళి వేళయింది. ఎక్కడునుంచి చూశాడో మాలి పరుగునొచ్చాడు. బాబుగారు వచ్చారు అంటూ మరో 10 నిమిషాలకి ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. భార్గవి ఆశ్చర్యంగా చూడసాగింది. ఆ రెండు గదుల డాబా ఇల్లు వేసిన కొత్తలో ఒకసారి వచ్చింది చూడ్డానికి. ఆ తర్వాత ఆ ఇల్లు చూడడం అదే. తామిల్లు కనుక, తాము లేరు కనుక ఆ ఇంటికి తాళం వేసుంటుంది అనుకుంది. లోపల తలుపు వేసుండడం, తమ రాక విని లోపల తలుపులు తెరుచుకోవడం అంతా వింతగా కనిపించింది భార్గవికి. ఆ ఇంటి తలుపులు తెరుచుకుని యువతలకొచ్చిన వ్యక్తిని విచిత్రంగా చూసింది. సన్నగా, పొడవుగా, గోధుమ రంగు శరీర ఛాయలో బలంగా ఉన్న, 25 లోపు ఉన్న ఆ వ్యక్తి వెంకటేశ్వరరావుని చూస్తూనే మందహాసం చేశాడు. ఏమోయ్, బాగున్నావా అంటూ తండ్రి పలకరించడం కూడా గమనించింది. లోపలకు రండి సార్ అంటూ ఆహ్వానించాడు. అన్నట్టు, చూడు భార్గవి, ఇతని పేరు విశ్వజిత్. ఇతను కాబోయే సైంటిస్ట్ అంటూ పరిచయం చేశాడు వెంకటేశ్వరరావు. భార్గవి నమస్కారం చేసింది. ప్రతి నమస్కారం చేశాడతడు. మా అమ్మాయి భార్గవి బిఏ పరీక్ష రాసి వచ్చింది అంటూ చెప్పిన వెంకటేశ్వరరావు మాట వినడం లేదు విశ్వజిత్. సన్నగా, పొడవుగా, చక్కని కనుముక్కు తీరుతో ఉన్న ఆమెనే క్షణం రెప్పవేయకుండా చూశాడు. అదే క్షణంలో అతన్ని వద్దు వద్దు అనుకుంటూనే పరిశీలనగా చూసింది భార్గవి. నల్ల ప్యాంటు, దానిమీద తెల్ల షర్టు, ఎడమ చేతికి వాచీతో అతి సింపుల్గా కనిపించాడు ఆమె కళ్ళకి. భార్గవి వెంకటేశ్వరరావులు లోపల సూట్ కేసులవి సర్దుకుంటుంటే
కాస్త దూరంగా ఉన్న అవుట్ హౌస్ కి వెళ్ళిపోయాడు విశ్వజిత్. ఆ అవుట్ హౌస్ బంగ్లా పెంకుతో కట్టింది, అది రెండు గదులదే. ఆ అవుట్ హౌస్ లో ఉంటాడు కాబోలు అనుకుంది. ఆ రాత్రికి భోజనం చేస్తూ భార్గవి, విశ్వజిత్ భోజనం చేశాడా అని అడిగాడు వెంకటేశ్వరరావు మాలిని. ఆ పంపించామండి అంటూ వినయంగానే జవాబు చెప్పాడు. ఆ రెండు గదుల డాబా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేకం బాత్రూం, ప్రత్యేకంగా పంపు, ఒక గది నిండా వంట సామాగ్రి, మరో గదిలో రెండు మంచాలు, రెండు ఫోల్డింగ్ చైర్లు, గోడకి పెద్ద అద్దం, ఒక పక్కగా చిన్న చెక్క బిగించుంది. ఆ వంటగదిలోనే ఒక పక్క చిన్న టేబుల్, రెండు స్టూల్స్ వేసున్నాయి. అదే వెంకటేశ్వరరావు డైనింగ్ టేబుల్. ఆ గదులు రెండే అయినా విశాలంగా ఉంటాయి. ఒక్క సామాను కింద పెట్టిన అవసరం లేకుండా అల్మరాలు, గుళ్ళు బాగా కట్టించాడు వెంకటేశ్వరరావు. అతను వచ్చినప్పుడు ఉన్ననాళ్ళు వంట మనిషి వస్తుంది వండి పెట్టడానికి. నాన్నగారు, ఆ అబ్బాయి ఎవరు అని అడిగింది కుతూహలంగా. అతనా, మనవాళ్లే. వెనక మన పాతింటి పక్కన ఉండేవారు. వీళ్ల కుటుంబానికి, మన కుటుంబానికి ఏనాటి నుంచో స్నేహ బాంధవ్యాలున్నాయి. ఆ ఇల్లు మనం అమ్మేసినప్పుడు కొనుక్కున్నది విశ్వజిత్ పినతండ్రి ఆనందరావే. పాపం విశ్వజిత్ తండ్రి పొలంలో పనిచేస్తూ చనిపోయాడట. అన్నదమ్ములు పంచుకోగా తన తండ్రికొచ్చిన ఎకరం పొలం తనే సేద్యం చేసుకోవాలని ఇక్కడే ఉండిపోయాడు. వీళ్ల నాన్న అంటే విశ్వజిత్ తండ్రి సూర్యనారాయణమూర్తిగారే. నేను ఇక్కడ లేకపోయినా మన పంటని కనిపెట్టుకుని, పొలం పనులు తమ పొలంతో పాటు చేయించి ఎంతో నమ్మకంగా ఉండేవారు. ఈ తోట కొనడానికి, ఇందులో ఇల్లు కట్టుకోవడానికి, అవతల పక్క అవుట్ హౌస్ దింపడానికి ఆయన ఎంతో సహాయం చేశాడు. డబ్బిచ్చి ఇలా చేయించండి అంటే అక్షరాల అలాగే చేయించి పైసలతో సహా లెక్కవేసి పెట్టేవాడు. ఎంతో బాధ్యతగా ఏ పని చెప్పినా సంతోషంగా చేసేవాడు. అలాంటి ఆయన పోవడం నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఈ అబ్బాయి ఎంఎస్సి చదివి ఏదో పరిశోధన చేయాలనుందనంటే తండ్రి పోయినా చదువాపద్దని నేను హైదరాబాద్లో సీటు వస్తే చేర్పించాను. అతను ఈ సంవత్సరమే ఎంఎస్సి పూర్తి చేశాడు. ఇంత సింపుల్గా కనిపించిన ఈ అబ్బాయి ఎంఎస్సి చదివాడా అనుకుంది ఆశ్చర్యంగా. మరి వాళ్ళకి ఇల్లు లేదా, ఎక్కడుంటున్నాడు? ఆ ఇల్లు పడిపోయిందట, అసలే పెంకిటిల్లు, రిపేర్లు లేవు. ఏనాడో తాత ముత్తాతలు కట్టించిన కొంప. ఇతనికి వేరే తోబుట్టులెవరూ లేరు. తల్లుండేది, ఇప్పుడు ఆవిడ అవసాన దశలో ఉంది. ఇల్లు పడిపోయిందట, మళ్ళీ బాగు చేయించాలి అని మొన్న ఎవరో అన్నారు. ఆ విషయం ఇతను నాకు చెప్పలేదు. తగని మొహమాటస్తుడు, తగని అభిమానస్తుడు. విశ్వజిత్ తల్లి మన ఇల్లు కొన్న మరిది ఆనందరావు తోడుకోడల దగ్గరుందట. అక్కడ పిల్లా జెల్లా బోల్డ్ సందడి. ఇతను మట్టుకు ప్రశాంతంగా ఉండాలి నాకు అంటే మన ఇల్లు చూస్తూ అవుట్ హౌస్లో ఉండమని చెప్పాను అంటూ ఆపకుండా చెప్పాడు వెంకటేశ్వరరావు హిస్టరీ అంతా. తండ్రి చెప్పేదంతా అతి శ్రద్ధగా వింది భార్గవి. పోనిలే, అతను ఏం పరిశోధనలు చేయదలుచుకున్నాడో అది చేసి అతను అనుకున్న విధంగా గొప్ప సైంటిస్ట్ అవుతే చాలు అనుకుంది బడలెక్కగా మంచం మీద వాలుతూ. ఆ రాత్రి ఇట్టే గడిచిపోయింది. తెల్లవారి చాలా పెందలాడే లేచింది భార్గవి. ఆమె లేచి టూత్ బ్రష్ నోట్లో పెట్టుకుని పంపు దగ్గరకొచ్చి అలాగే చూస్తుండిపోయింది అక్కడ కనిపించిన దృశ్యాన్ని. అప్పుడే కాస్త కాస్త పైకొస్తున్న సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి దోసిళ్లతో నీళ్లు వదులుతున్నాడు విశ్వజిత్. అతని నోటి వెంట ఆదిత్య హృదయం వినిపిస్తోంది. ఇతను చదివింది ఎంఎస్సి, కానీ ఇతడు మాత్రం సూర్య నమస్కారాలు, ప్రార్థనలు చేస్తున్నాడు. ఇంత ఛాందసుడా ఇతను? ఇంత భక్తి పిచ్చి తన తండ్రికే లేదు. ఇదేమిటి, పాతికేళ్లు నిండా ఉన్నాయో లేవో, తడిబట్ట కట్టుకుని మరీ ప్రార్థిస్తున్నాడు అనుకుంది విడ్డూరంగా. అప్పుడే లేచొచ్చిన వెంకటేశ్వరరావు కూతురు అలా బొమ్మలా ఎందుకు నిలబడిపోయిందో అర్థం కాక ఆమె ఎటు చూస్తుందోనని చూశాడు. అతని కంటికి సూర్యభగవాను అత్యంత భక్తితో సేవిస్తున్న విశ్వజిత్ కనిపించాడు. అతని భక్తిభావం వెంకటేశ్వరరావుకు విడ్డూరంగా కనిపించలేదు సరికదా, ఎంతో ముగ్ధుణ్ణి చేసింది. తనకి 50 ఏళ్ళు, ఇంతవరకు తనకి ధనార్జనతోనే సరిపోయింది. ఉన్నది ఒక్క కూతురైనా ఏదో 10 మంది బిడ్డలకు సంపాదించవలసి వచ్చిన వాళ్ల తాపత్రయపడుతూ ఆ లంపటంలోనే చిక్కుకుని తను గిలగిలా తన్నుకుంటున్నాడేగాని ఏనాడైనా ఒక్కసారి ఆ సర్వంతర్యామిని తలచిన పాపాను పోయాడా? అఖండ తేజోవంతుడు, ప్రత్యక్ష దైవ స్వరూపుడు అని కీర్తించే ఆదిత్యునికి ఏనాడైనా ఒక నమస్కారం పెట్టాడా? తన వయసులో సగం ఉన్న విశ్వజిత్ ప్రాతకాలంలో లేచి స్నానాధికాలు ముగించుకుని అచంచల భక్తితో అర్చిస్తున్నాడు. ఈ భక్తిభావం ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటేగాని అలవడదట. డబ్బు లేకపోతే ఏంగాక
ఎన్నో సద్గుణాలు మూర్తీభవించిన వ్యక్తి విశ్వజిత్ అనుకుంటూ మురిసిపోయాడు వెంకటేశ్వరరావు. ఆ వ్యక్తిని గురించి తండ్రి కూతుళ్ళిద్దరూ రెండు విధాలుగా మనసులో వ్యాఖ్యానించుకున్నారు. పొంగే పాలలాంటి వయసులో ఉన్న భార్గవి ఆలోచన సరళికి, కాగి చల్లారిన పాలలాంటి వయసులో ఉన్న వెంకటేశ్వరరావు ఆలోచన స్రవంతికి పూర్తి విభేదం. ఇవేవీ తెలియని విశ్వజిత్ తన పని కానిచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు గబగబా ముఖాలు కడిగి లోపలికొచ్చి ఎదురుగా కనిపిస్తున్న రెండు కప్పుల వేడివేడి కాఫీని చెరొకటి అందుకుని తాగారు. అప్పటికి కాస్త చురుకొచ్చినట్లనిపించింది భార్గవికి. ఇప్పుడే స్నానం చెయ్యాలని లేదు, అందుకని నవలొకటి చేత్తో పట్టుకుని కుర్చీలో కూర్చుంది భార్గవి. వంకీనున్న చొక్కా వేసుకుని అలా అవుట్ హౌస్ దాకా బయలుదేరాడు వెంకటేశ్వరరావు. ఆయనొచ్చేసరికి కాఫీ కలుపుకుంటున్నాడు విశ్వజిత్. ఏంటోయ్, ఇంకా కాఫీ తాగలేదా అని అడిగాడు రావు లోపలకు అడుగు పెడుతూ. రండి రండి అంటూ ఆహ్వానించి అక్కడొక ఫోల్డింగ్ చైర్ ఉంటే తెచ్చివేశాడు విశ్వజిత్. నా కాఫీ కార్యక్రమం రోజు ఇదే వేళకు జరుగుతూ ఉంటుంది అంటూ మందహాసం చేశాడు. లుంగీ బనీన్తో కాఫీ కలుపుకుంటున్న అతన్ని చూసి, ఆ కాఫీ నేనే పంపేవాణ్ణి కదోయ్ అన్నాడు రావు. ఈరోజు మీరున్నారు గనక పంపిస్తానన్నారు, బాగానే ఉంది మీరు వెళ్ళిపోయాక. అందుకే నా పని నేను వదలకుండా చేసుకుంటే నా అలవాట్లకు పద్ధతులకు ఢోకా ఉండదు అంటూ నవ్వాడు విశ్వజిత్. మొత్తానికి నీ పద్ధతులన్నీ మంచివేనోయ్ అన్నాడు రావు ప్రశంసగా. ఆ మాటకి నవ్వి ఊరుకున్నాడు విశ్వజిత్. వంట రోజు అతనే వండుకుంటాడు అనడానికి నిదర్శనంగా వంట పాత్రలు, కూరల బుట్టలో కూరలు అన్నీ కనిపించాయి రావుకి. మేమిక్కడ ఉన్ననాళ్ళు నువ్వు వంట చేసుకోకు అన్నాడు రావు ఆపేక్షగా అతని కళ్ళలోకి చూస్తూ. ఆ మాటకి సమాధానం ఏమీ చెప్పలేదు. మౌనంగా రెండు కప్పుల్లో కాఫీ సమానంగా సర్ది ఒక కప్పు వెంకటేశ్వరరావుకి అందించాడు విశ్వజిత్. ఇప్పుడు తాగే వస్తున్నానోయ్. పర్వాలేదులండి కాస్తేగా అంటూ చేతికి అందించడంతో తాగక తప్పలేదు అతనికి. రోజు నువ్వు ఎన్నింటికి లేస్తావు? సామాన్యంగా 5, ఒక్కోసారి 4:30. అప్పుడు లేచి ఏం చేస్తావు? ఏముంది, కాసేపు చదువుకుంటాను, స్నానం చేసి దేవతార్చన చేసుకుంటాను. ఇంత చిన్న వయసులో నీకు దేవతార్చన ఏమిటి? ఇన్నేళ్ళొచ్చిన నాకే నమ్మకం లేదు దేవుడి మీద. దాందేముంది, నీ అభిప్రాయాల ప్రకారం నీకు దైవం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నా అభిప్రాయాల ప్రకారం నాకు నమ్మకం ఉండొచ్చు కదా. అంతేలే, ఆ మాట నిజమే. రా డ్రెస్ చేసుకో, ఇంటికి వెళదాం. అతని మాటకి తల పంకించి స్టవ్ ఆర్పేసి డ్రెస్ చేసుకుని అతని వెనకే బయలుదేరాడు విశ్వజిత్. తండ్రిని విశ్వజిత్ని చూసి చదువుతున్న నవల పక్కన పెట్టి సంభ్రమంగా లేచి నిలబడింది భార్గవి. భార్గవిని చూస్తూనే స్నానాది కాలే ముగించుకోలేదని గ్రహించిన మనసులోనే అట్టిపెట్టుకుని చిన్న చిరునవ్వు విసిరాడు. బదులుగా కనీ కనపడకుండా చిన్న నవ్వు విసిరి కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. టిఫిన్ చేసి సిద్ధంగా ఉంచింది వంటామె. ఇద్దరికీ చెరో ప్లేట్లో పెట్టి తెచ్చింది ఆమె. తీసుకోవాయ్ అంటూ తను తినడం ప్రారంభించాడు. చూడు విశ్వజిత్, ఈ ఏడు మామిడి తోటల వల్ల మనకేమాత్రం మిగులుతుందంటావు? నిరుడు కంటే పర్వాలేదండి, బాగానే వచ్చింది అంటూ జేబులోంచి కాగితాలు తీసి అతని ముందు పెట్టాడు. ఇంటికి తీసుకొచ్చి అడుగుతానని ముందుగానే ఊహించి జేబులో పెట్టుకొచ్చావేమిటి అన్నాడు నవ్వుతూ. మీరు వచ్చినా రాకపోయినా మీకు ఇక్కడికి తెచ్చి చూపించాలని రాత్రే అనుకుని జేబులో పెట్టుకున్నాను. ఆ కాగితం అందుకని పరిశీలించాడు వెంకటేశ్వరరావు. నువ్వు ఈ కాగితాన్ని నీ దగ్గరే ఉంచు అంటూ అతనికే తిరిగి ఇచ్చేశాడు రావు. అంతా బ్యాంకులో జమ కట్టాను అంటూ ఆ కాగితాలు మడిచి మళ్లీ జేబులో పెట్టుకున్నాడు విశ్వజిత్. రాత్రి కంటే ఈ పూట వెలుగులో మరింత ఆకర్షణీయంగా కనిపించాడు భార్గవి కళ్ళకి విశ్వజిత్. మీరు కూడా మాతో పాటు కంపెనీకొస్తే బాగుండేది అన్నాడు విశ్వజిత్. ఇదిగో వస్తున్నాను, నాకు అటువంటి మొహమాటాలేం లేవు అంటూ తను వారి ఎదురుగా కూర్చుని టిఫిన్ తినసాగింది భార్గవి. కాసేపు తోటను గురించిన విషయాలు చర్చించి వెళ్ళిపోయాడు విశ్వజిత్. భార్గవి స్నానం చేసి అందంగా ముస్తాబై ఆ తోటను చూడ్డానికి బయలుదేరింది. విశ్వజిత్ తోటమాలి దూరంగా నిలబడి ఏదో పనులు చూసుకుంటూ ఉంటే అక్కడికొచ్చింది. ఇది ఇలా చెయ్యాలి, అది అలా చెయ్యాలి అంటూ ఏవో పురమాయిస్తున్నాడు విశ్వజిత్. ఆ విధంగా చేస్తున్నాడు మాలి. భార్గవిని చూసి రండి అంటూ ఆహ్వానించాడు. ఏమిటి చేస్తున్నారు అంది భార్గవి. అటుపక్క మామిడికాయలు దించడం విషయం అంటూ తన అవుట్ హౌస్లోకి దారితీశాడు. ఇక్కడ మీకు కాలక్షేపం ఎలా అవుతుందో గాని ఒక్కపూటకే బోర్ కొట్టింది నాకు అంది భార్గవి. కాలక్షేపం ఎలా అవుతుంది అని మీరు అనడం నాకు ఆశ్చర్యంగా ఉంది.
అసలు తీరుబడి అనేదే తక్కువ. ఎప్పుడూ ఏదో ఒకటి చూస్తున్నా ఆ రోజుకు పూర్తవని పనులు మర్నాటికి వాయిదా వేస్తున్నామే అని బాధపడుతూ ఉంటాను అన్నాడు విశ్వజిత్ నవ్వుతూ. అంతేలేండి, మీకు ఈ పల్లెటూరు పల్లె వాతావరణం బాగా అలవాటైంది గనక ఏదో ఒక పనితో సరిపోతుంది. మాకు మా మద్రాసులో కాలక్షేపం కాదు అన్న మాటే లేదు, ఇక్కడ మీకెలాగో మాకలాక్కడ. అసలు తీరుబడి అన్న పదమే ఉండదు అంది భార్గవి. అలాగా, అయితే మీరు అక్కడ ఏం చేస్తారు కాలేజీ లేకపోతే? కుతూహలంగా అడిగాడు విశ్వజిత్. ఏముంది, కాలేజీ లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఇంటికి వస్తారు, కబుర్లు చెప్పుకుంటాం, పిక్చర్కు పోతాం, పేకాడుకుంటాం, క్యారమ్స్ ఆడుకుంటాం, వీటిలతో ఎంత టైం గడిచిపోతూ ఉంటుంది. మీరు ఈ ఆటలతో పాటు పుస్తకాలు కూడా చదువుతారా? పుస్తకాలు చదవడానికి తీరుబడలేదుగా, వీటిలతోనే సరిపోతుంది. మీరు ఆటల్లో ఒకటి తగ్గించుకుని పుస్తకాలు చదవడం కూడా అలవరుచుకోండి. మనకి పుస్తకాన్ని మించిన ఆప్తమిత్రులు మరి దొరకరనే నా అభిప్రాయం. పుస్తకాల్లో ఏముంటుందండి, ఆయన కొన్న పుస్తకాలు కిలో లెక్కన అమ్మినా గాని కొన్న దాంట్లో నాలుగో వంతు రాదు. కొన్న పుస్తకాలు అమ్మవలసిన పేదరికంలో లేరుగా మీరు. చక్కగా అట్టలు వేసి లైబ్రరీ కింద పెట్టుకోవచ్చుగా. ఆ, మీరేమన్నా చెప్పండి, నాకు ఈ పుస్తకాల పట్ల సదభిప్రాయం లేదు. విశ్వజిత్ మాట్లాడలేదు. హఠాత్తుగా ఆమె దృష్టి ఎదురుగా ఉన్న అల్మరాపై పడింది. దానికి తాళం వేసింది. ఏముందా అల్మరాలో? మీ బద్ద శత్రువులు అని నవ్వి ఊరుకున్నాడు. అంటే? అంటే నా పుస్తకాలన్నమాట. భార్గవి కూడా నవ్వి ఊరుకుంది గాని వ్యాఖ్యానించలేదు. వస్తాను అంటూ వెళ్ళిపోయింది. విశ్వజిత్ ఏ పని చేసినా క్రమబద్ధంగా చేస్తాడు. టైం ప్రకారం లేవడం, టైం ప్రకారం భోజనం చేయడం, తోట పర్యవేక్షణకింత, తన పొలం చేసుకోవడానికింత, తన పరిశోధనలకింత, ఇలా టైం ప్రకారం సెకండ్లు నిమిషాలతో సహా కోలుపోనీయకుండా చేస్తుంటాడు. భార్గవి స్వతహాగా బద్ధకస్తురాలు. అందరి గొప్పింటి అమ్మాయిల మాట ఏమో గాని ఆమెకు మట్టుకు చేద్దామన్నా పనుండదు, ఉండి పని చేయాలన్నా శ్రద్ధ లేదు. ఈమె చదువుకుంటోంది, డబ్బుంది కనుక వాళ్ల నాన్న ట్యూషన్లు పెట్టి ఎలాగో నెట్టించినట్లున్నాడు బండిని. కానీ ఈమెకి నేర్పవలసినవి చాలా ఉన్నాయి అనుకున్నాడు విశ్వజిత్. తల్లిలేని పిల్ల కనుక మరింత గారాభం తండ్రికి అనుకుంటూ తనే జవాబిచ్చుకున్నాడు కారణం ఊహించి. ఇప్పుడు విశ్వజిత్ తలపుల్లోకి భార్గవి చోటు చేసుకున్న దగ్గర నుంచి ఆమెని గురించి కూడా కొంచెం సమయం కేటాయించవలసి వచ్చింది. ఇంతకీ మీ పొలం ఎక్కడో చూపించలేదు అంది ఒకరోజు అతనితో. రండి చూపిస్తాను అంటూ రావుతో చెప్పాడు. మీ అమ్మాయి మా పొలం చూస్తుందట అంటూ. చూడొచ్చు, కానీ ఇప్పుడే కదా పొలం పనులు ప్రారంభమైంది. అవుననుకోండి, అదే చూస్తుంది అన్నాడు నవ్వుతూ. నీ ఇష్టం, పొలం నీది, చూపించేది నువ్వు అంటూ ఊరుకున్నాడు. దాంతో తండ్రికి అంగీకారమేనని గ్రహించిన భార్గవి చక్కగా ముస్తాబైంది. ఆర్గండి వాయిల్ చీర, మ్యాచింగ్ బ్లౌజు, అదే రంగు గాజులు, బొట్టు అన్నీ ఒకే రకంగా అలంకరించుకునొచ్చిన ఆమెనే క్షణం అన్నీ మరచి చూశాడు విశ్వజిత్. సరిగ్గా అలాగే చూసింది భార్గవి. బ్రౌన్ కలర్ ప్యాంటు, దానిమీద ఫుల్ హ్యాండ్స్ షర్టు, పైకి దువ్విన తల, ఎప్పుడూ చిరునవ్వు మాయని పెదవులు, ప్రసన్న వదనం ఆమె హృదయంలో గిలిగింతలు రేపాయి. నన్ను ఒకసారి బందరు తీసుకువెళ్ళండి, సముద్రం చూడాలి అంది అతనితో సమానంగా పక్కనే నడుస్తూ. అంతర్జంటా అని అడిగాడు నవ్వుతూ. అర్జెంటే మరి, ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికొస్తానో కదా. మీ మద్రాసులో ఇంతకంటే పెద్ద ఆర్భాటంతో ఉన్న సముద్రమే ఉంది కదా. ఉందిలేండి, అది ఆర్భాటంతో ఉందన్నారుగా, మరి దీని సింప్లిసిటీ ఏదో చూద్దామని. అంటే మద్రాసు బీచ్ వగేరాలన్నీ ఇంప్రూవ్ అయినట్టు అదే పద్ధతిలో ఇక్కడ ఉంటుందని ఆశపడకండి, అది నేను చెప్పేది. ఆశపడంలేండి, మద్రాసు వేరు, మచిలీపట్నం వేరు, అదే సరదాగా చూద్దామని. అయితే రండి, ఎల్లుండి వెళదాం అన్నాడు ఉత్సాహంగా. అతను ఆ మాట అనడమే ఆమెకి పరమానందం. అతను పొలానికి తీసుకువెళుతుంటే మధ్యలో దేవాలయం ఒకటి కనిపించింది. ఇదేం గుడి? ఇది శివాలయం, లోపలికొస్తారా? ఇప్పుడు కాదు, వచ్చేటప్పుడు వద్దాంలేండి. మీ ఇష్టం అంటూ పొలాల దగ్గరికి తీసుకువెళ్ళాడు. అది మీ నాన్నగారిది, ఇది మాది అంటూ అన్నీ చూపించాడు. పొలం పనులు అప్పుడే ప్రారంభమైనట్లున్నాయి. అక్కడక్కడ ఇంకా నల్లరేగడి నేలే కనిపిస్తోంది. వీటన్నింటిలో నాట్లు వేయడానికి ఎన్నాళ్ళు పడుతుంది? కుతూహలంగా అడిగింది భార్గవి. ఇవన్నీ దున్నించి వరి నాటుకు సిద్ధంగా ఉంచినవే, కానీ నీటి సమస్య వల్లే ఆగిపోయాయి కొన్ని. మరి మీ పొలానికి ఆ సమస్య లేదా? నా పొలానికి, మీ నాన్నగారి పొలానికి లేదు అంటూ మందహాసం చేశాడు విశ్వజిత్. కాసేపు అవి మాట్లాడుతూ అక్కడే గడిపారు. అక్కడ ఎరుగున్న ప్రతివాడు
ఎవరు బాబూ ఈ అమ్మాయి అని అడగడం. వెంకటేశ్వరరావు గారు అమ్మాయి అంటూ అతను జవాబివ్వడం చూసి, మొత్తానికి మీ ఓపికకు మెచ్చుకోవచ్చు అంది భార్గవి. ఏం అన్నాడు నవ్వుతూ. ప్రతివారికి నా గురించి చెబుతుంటేను, మరి అందమైన పిల్ల కనబడితే బ్రహ్మకైనా పుట్టు రెమ్మతెగులు అన్నారు అంటూ నవ్వాడు. భార్గవి బుగ్గలు సిగ్గుతో సంధ్యభాస్కరునితో పోటీ పడినట్టయ్యాయి. రండి పోదాం అంటూ ముందుకు దారి తీశాడు విశ్వజిత్. వస్తుంటే మళ్లీ శివాలయం కనిపించింది. అన్నట్టు మనం గుడికి వెళదామనుకున్నాం కదా, అవును వెళదాం అంటూ అటువైపుకు దారి తీశారు. ఆ దేవాలయంలో ఎవరూ లేరు. లోపలికి అడుగు పెట్టగానే, ఏమిటి ఈ దేవాలయ దర్శనార్థం వచ్చిన భక్తులం మనిద్దరమేనా అని అడిగింది కిలకిలా నవ్వుతూ. ఆఖరున వచ్చిన వాళ్ళం మనమే, అందరూ పెందలాడే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు అంటూ అక్కడున్న నూతులోంచి చేదతో నీళ్లు తోడి చెప్పులు ఒక పక్కగా ఉంచాడు. కనుక చక్కగా కాళ్ళు కడుక్కున్నాడు. తన హై హీల్స్ అతని చెప్పులు పక్కనే ఉంచి తను వచ్చి కాళ్ళు కడుక్కుంది భార్గవి. నల్లని శివలింగం పూలమాలలతో అందంగా అలంకరించబడింది. ఈరోజు సోమవారం కదూ, అందులో ఆరుద్ర నక్షత్రం ఉదయం అభిషేకాలవి బాగా చేస్తారు అన్నాడు. అక్కడ ఉన్న విభూతి తీసి నొసట ధరించి జేబులోంచి పావలా కాసు తీసి పూజారి పళ్లెంలో వేసి భక్తిగా నమస్కరించాడు విశ్వజిత్. తను హ్యాండ్ బ్యాగ్లోంచి 10 పైసల బెళ్లతీసి వేసింది భార్గవి. ఆ ఇద్దరి శిరస్సు మీద పాదుకులుంచి ఆశీర్వదించాడు పూజారి. ఇద్దరూ మళ్లీ ఇవతలకొచ్చేశారు. గుడికొచ్చిన వాళ్లు ఒక క్షణమైనా గుళ్ళో కూర్చోవాలట అన్నాడు విశ్వజిత్ కర్చీఫ్ పరుచుకుని కూర్చుంటూ. తను ఒక కర్చీఫ్ పరుచుకుని కాస్త ఎడంగా కూర్చుంది భార్గవి. తన జీవితంలో ఆడపిల్లతో గుడికి రావడం ఇదే మొదటిసారి అనుకున్నాడు తనలో తనే నవ్వుకుంటూ. ఏమిటి మీరు సడన్ గా ఆలోచనలో పడిపోయారు? ఏమీ లేదు పదండి అంటూ లేచాడు. అతన్ని అనుసరించింది భార్గవి. ఇద్దరూ కలిసొస్తుంటే వెంకటేశ్వరరావు చూశాడు. ఇద్దరూ చక్కగా సరిపోయారు. పొడవు లావు అన్నీ అతికినట్లున్నాయి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే సరిపోతుంది అనుకున్నాడు మురికంగా. ఏమా చూసారా పొలాలు అని అడిగాడు. ఆ చూశాం అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి కళ్ళు మూసినా తెరిచినా విశ్వజిత్ రూపమే కనపడసాగింది భార్గవికి. పొలాలకి వెళ్లే దారిలో పొలాల దగ్గర కనపడిన ప్రతివారూ అతన్ని ఆప్యాయతగా పలకరించడం, అతనంటే ఉన్న గౌరవ మర్యాదలు ఆమెని పులకితురాల్ని చేశాయి. పాపం చాలా మంచివాడు అనుకుంది అతన్ని తలుచుకుని. ఆ రాత్రికి అతనికి కళ్లల్లో భార్గవి రూపమే కనపడి నిద్ర పట్టకుండా చేసింది. భార్గవి సుందర వదనం అతన్ని గిలిగింతలు పెట్టసాగింది. ఎవరిని చూసినా కలగని సంచలనం ఈమెని చూస్తే తనలో ఎందుకు కలుగుతుంది? ఆమంటే తనకంత ఆపేక్ష ఉందా? ఈ ఆపేక్ష ఆమె దాకా విస్తరించి తనని ప్రేమిస్తే తనకింక కావలసిందేముంది అనుకుంటూ తీయని ఊహల మధ్య కలత నిద్రపోయాడు విశ్వజిత్. తెల్లవారి యథాప్రకారం తన పనుల్లో తను నిమగ్నమై ఉండగా మాలి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాబు అయ్యగారు లేవలేదు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. ఆ మాట వింటూ హడావిడిగా వచ్చాడు విశ్వజిత్. అతనొచ్చేసరికి వెంకటేశ్వరరావు మూలుగుతున్నాడు. ఏమైందండి అని అడిగాడు ఆదుర్దాగా. ఏం లేదు, రాత్రి నుంచి జ్వరం, బొత్తిగా లేవలేకపోతున్నాను. అతని నుదుటి మీద చేయి వేసి చూశాడు విశ్వజిత్. జ్వరం బాగా ఉన్నట్లే కనిపిస్తోంది. గబగబ్బా తను పరిగెత్తాడు ఆసుపత్రికి. అక్కడి నుంచి కారులో డాక్టర్ని తీసుకొచ్చాడు. జ్వరం ఎక్కువగానే ఉంది, ముందు ఈ మందులు తెచ్చి వాడండి అన్నాడు డాక్టర్ రాసిస్తూ. గబగబా వెళ్లి మందులు తెచ్చాడు విశ్వజిత్. ఆ మందులన్నీ ఎలా వేయాలో భార్గవికి చెప్పి ఆమె మందు వేసేదాకా ఉండి మళ్లీ వస్తాను అంటూ వెళ్లిపోయాడు తన అవుట్ హౌస్కి. ఎప్పుడూ తలనొప్పి అనైనా అనని తండ్రి ఒక్కసారి మంచాన పడేసరికి భార్గవి గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. తండ్రికి త్వరగా నయం కావాలని భగవంతుడికి నమస్కరించింది భార్గవి. గంట గంటకి వచ్చి చూసి వెళుతూ మందు మాట హెచ్చరిస్తూ అటు బయట పనులు కుంటుపడకుండా చూసుకుంటున్నాడు విశ్వజిత్. 3 రోజులకు జ్వరం కాస్త తగ్గింది. 3 రోజులు వెంకటేశ్వరరావు కోరిక మీద అతను అక్కడే భోజనం చేశాడు. తను వచ్చిన రోజునే వెంకటేశ్వరరావు విశ్వజిత్ని భోంచేయమని తనింట్లోకి ఆహ్వానించిన అతను తనింట్లో వంట చేసుకుని వచ్చేవాడు యువతలకి. ఇప్పుడు తండ్రిని భార్గవి కనిపెట్టుకుని ఉండడంతో ఇంటి పనులు బయట పనులు చూడవలసిన అవసరం అతని మీద పడ్డంతో ఇక్కడే భోజనం చేస్తున్నాడు. ముఖ్యమైన మందులు అక్కడ లేకపోతే బందరు వెళ్లి తీసుకొచ్చి తనే కంటికి రెప్పలా చూసుకున్నాడు. దాంతో మరింత చేరువయ్యాడు రావుకి భార్గవికి కూడా. భార్గవే స్వయంగా కాఫీ తెచ్చి అతనికి అందిస్తుంది రోజు. అలా అందించే సమయంలో
అతని చేతికి ఆమె చెయ్యి తగిలింది. అతని ఒళ్లంతా కరెంట్ షాక్ తగిలినట్టయి ఓరగా ఆమె కళ్లలోకి చూశాడు. ఆ చూపు పంచబాణుడి పుష్పబాణంలా ఆమె ఎదలో నాటుకుంది. మనం బందరు మంగినపూడి రేవు చూద్దామనుకున్నాం, పన్నేలేదు అంది భార్గవి. చూద్దాం, నాన్నగారికి కాస్త నెమ్మదించాక అన్నాడు విశ్వజిత్. ఆ రోజు వెంకటేశ్వరరావు మంచి నిద్రలో ఉన్నాడు. భోజనానికి రండి అంటూ వచ్చింది భార్గవి. పదండొస్తున్నాను అంటూ పెరట్లోకి వెళ్లాడు కాళ్లు కడుక్కుని రావడానికి. వంటావిడ కూరలకు వెళ్ళింది. భార్గవే అతనికి వడ్డించింది. నువ్వు భోజనం చేశావా అని అడిగాడు. మీరు రాకుండానా అంది చిలిపిగా అతని కళ్ళలోకి చూస్తూ. ఏం, నేను రాకపోతే మాత్రమేం నువ్వు తినకూడదా? తినకూడదు. ఎందుకని? పాపం సైంటిస్ట్ గారికి కలిపి పెట్టాలట అందుకని. అయితే నువ్వు మరీ చిన్నదానివి, నీ కూడా కలిపి పెట్టాల్సిందేగా. కలిపి పెట్టండి, వద్దన్నానా? మీకు నేను, నాకు మీరు, కరెక్ట్, మనం ఒకరికొకరం అంటూ గబాల్న ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు విశ్వజిత్. అనుకోని అతని చర్యకు ఎర్ర గులాబీలయ్యాయి ఆమె బుగ్గలు. అది గమనించి మరోసారి ముద్దు పెట్టుకుని వదిలాడు. అబ్బా, ఏమిటా చిలిపితనం? నిన్ను చూస్తుంటే మరలా తన్నుకొస్తుంది. గొప్పే, ముందు భోజనం చేయండి. నువ్వు కూడా తిను భార్గవి, వడ్డించుకోలేదేం? ఇదిగో అంటూ తన కంచం ముందుకు జరిపింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేశారు. నాన్నగారికి జ్వరం తగ్గిపోయింది, రేపు భోజనం పెట్టమన్నారు. పెడదాం, ఎల్లుండి మనం బందరు వెళదాం అన్నాడు విశ్వజిత్. ఆ రాత్రి మాటల మధ్యలో బందరు సముద్ర ప్రయాణం మాట చెప్పింది భార్గవి. వెళ్ళిరండి, నాకు జ్వరం తగ్గిపోయిందిగా, మరో వారంలో మనం మద్రాసు వెళ్ళిపోవాలి అన్నాడు వెంకటేశ్వరరావు. ఆ మాట విశ్వజిత్ చెవిని వేసేదాకా ఆమెకు నిద్రపట్టలేదు. ఆ మర్నాడు వెంకటేశ్వరరావుకు పద్యం పెట్టారు. ఇంట్లో స్వీటు పులిహార చేయించింది. అవన్నీ చక్కగా క్యారియర్లోకి సర్ది వాటర్ బ్యాగ్స్ నిండా నీళ్లు పోసుకుని అన్నీ ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టింది. విశ్వజిత్ స్నానం చేయడానికి వీలుగా టవలు, మరో జత బట్టలు తీసుకున్నాడు చిన్న బ్రీఫ్ కేసులో. ముదురు ఆకుపచ్చ రంగు ధర్మవరం సిల్కు చీర, అదే రంగు జాకెట్టు, చేతికి బంగారు గాజుల మధ్య ముదురు ఆకుపచ్చ రంగు గాజులు, ఆకుపచ్చరాయి ఉంగరం, మెడలో ముత్యాలు పచ్చలు పొదిగిన నెక్లెస్. ఒక క్షణం ప్రకృతి కాంతే భార్గవిలా రూపుదాల్చిందా అన్నంత మత్తు కలిగించింది అతనికి. వెళ్ళొస్తాం అంటూ తండ్రితో చెప్పి కారులో కూర్చుంది. విశ్వజిత్ డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు. కారు కదిలిపోయింది. మనం మళ్ళీ ఎంతసేపట్లో తిరిగి రాగలం అని అడిగింది. విశ్వజిత్ వాచి చూసుకుని, అరగంటలో మనం వెళ్ళిపోతాం, ఎక్కడా ఆగే పని లేదుగా, చిన్న కారు మీద ఎంతసేపు ప్రయాణం చేయాలి అన్నాడు నవ్వుతూ. నిజమేలేండి అంది భార్గవి. సరాసరి మంగినపూడి సముద్రం దగ్గర కారాపాడు డ్రైవర్. సముద్రంలో చేపలు పట్టే బెస్తవారు, అక్కడక్కడా చెదురుమదురుగా చూడ్డానికొచ్చిన వారు తప్ప పెద్దగా జనం లేరు. రా భార్గవి అన్నాడు ఇసుకలో నడవడానికి అనుకూలంగా చెప్పులు కారులోనే పడేసి. అది చూసి తను ఆపనే చేసింది భార్గవి. ఇద్దరూ కలిసి పక్కపక్కనే నడుస్తూ నీళ్లదాకా వెళ్ళిపోయారు. స్నానం చేస్తావా భార్గవి? బాబోయ్, నేను చేయను అంది సిగ్గుపడుతూ. సరే, నేను చేసిరానా? చేయండి, మీరు స్నానం చేయడానికి నా పర్మిషన్ దేనికి? అమ్మో, దేవిగారి పర్మిషన్ లేదే అంగుళం కూడా ముందుకు కదల్లేడు దీండు. అబ్బా, ఏం కోతలు! నా మాటలు నీకు కోతల్లా కనిపిస్తున్నాయా? అంతే మరి, పెద్ద నా మీద ప్రేమ ఉన్నట్లు పెద్ద ఫోజు. ఫోజు కాదు భార్గవి, నేను నిజమే చెబుతున్నాను. ఇదిగో ఈ సాగర జలాల సాక్షిగా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ జీవితంలో నిన్ను కాదని మరో స్త్రీని ఆహ్వానించను అన్నాడు ఆ నీళ్లు తీసి చేత్తో పట్టుకుంటూ. ఆ మాటకు పరవశించిపోయింది భార్గవి హృదయం. నేను ఆ మాటే చెబుతున్నాను, ఈ సాగర తీరంలో ఈనాడు మనిద్దరికీ వివాహం జరిగినట్లే అంది ఆ నీళ్లనే తను చేతిలోకి తీసుకుని. విశ్వజిత్ ముఖం ఆనందంతో అపారవారమంతయింది. పృథ్వీ, జల, వాయు, ఆకాశం, అగ్ని, పంచభూతాలు, ఇక్కడ వేరే అగ్ని లేకపోయినా నాలుగు ఉన్నాయి. వీటన్నింటి సాక్షిగా మనిద్దరం దంపతులమే అంటూ మెల్లగా ఆమె చెయ్యందుకుని ఆ నీళ్లల్లో నాలుగడుగులు వేశాడు. పెద్ద కెరటం ఒకటి విసురుగా వచ్చి ఇద్దరినీ తాకింది. ఇద్దరి బట్టలు తడిసిపోయాయి. చూసావా భార్గవి, సాగరుడు హర్షాతిరేకంతో మనిద్దరినీ ఆశీర్వదిస్తున్నాడు అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని. చల్లని ఆ నీళ్లు శరీరం మీద పడగానే పులకరింత కలిగింది భార్గవికి. పక్కన వెచ్చని విశ్వజిత్ చేయి గట్టిగా చుట్టుకునుంది. నేను స్నానం చేయవద్దనుకుని మరో జత బట్టలు తెచ్చుకోలేదు, ఎలాగా చీర సగం తడిసిపోయింది అంది భార్గవి.
వెళ్లి అలా ఒక క్షణం ఎండలో నిలబడ్డామంటే ఆ చీర తడి కాస్త ఆరిపోతుంది అంటూ సలహా ఇచ్చాడు విశ్వజిత్. అలాగే వెళ్లి ఒకసారి ఎండలో నిలబడింది. అక్కడే ఉండి స్నానం చేసి వచ్చాడు విశ్వజిత్. బ్రీఫ్ కేసులోంచి బట్టలు తీసి అందించింది. అవి కట్టుకున్నాడు. తడి బట్టలు బాస్కెట్లో మడిచిపెట్టింది అతనివి. అక్కడే తెచ్చిన స్వీటు పులిహార తిన్నారు, మంచినీళ్లు తాగారు. కాసేపు ఆ ఒడ్డునే నడుస్తూ అక్కడి అందచందాలను ఆస్వాదిస్తూ ఒక పావుగంట గడిపాక మనం చిలకలపూడి పాండ్రంగని గుడి కూడా చూసి వెళదామా అని అడిగాడు. స్వతహాగా అతని భక్తి సంగతి ఎరుగున్నదే కనుక వెంటనే అంగీకరించింది. ఇద్దరూ కారులో పాండురంగని గుడి దగ్గరకొచ్చారు. అక్కడ పటిక బెల్లము, కొబ్బరికాయ అన్నీ తీసుకున్నారు. పటిక బెల్లం పాండురంగనికి సమర్పించాడు. ఆ ఇద్దరినీ చూసి సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించాడు పూజారి. విశ్వజిత్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. భార్గవి ముఖం సిగ్గుతో కిందకు వాలిపోయింది. భార్గవి, ఈ పాండురంగని సాక్షిగా మనం ఒకటేనని నా చేతిలో చేయివేసి చెప్పు అన్నాడు విశ్వజిత్. అతని చేతిలో చేయి వేసింది భార్గవి. చాలు భార్గవి, మనసులు కలిసి సర్వాంతర్యామైన దేవుని గుడిలో చేతిలో చేయి వేశావు. ఆ నీటి ఒడ్డున ప్రమాణం చేశావు. ఇక మనల్ని ఏ శక్తి విడదీలేదు. పెళ్ళంటూ ఆర్భాటం చేస్తేనేనా దంపతులయ్యేది? ఏనాడు ఏ క్షణాన మనసులు కలుస్తాయో ఆనాడే తదాస్తు అంటారు అన్నాడు విశ్వజిత్ ఆర్తిగా ఆమెనే చూసుకుంటూ.